రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు మరింత వరద నీరు వచ్చే అవకాశం ఉందని ప్రాజెక్టు ఈ చక్రపాణి అన్నారు. ఎగువ మహారాష్ట్రాలతో పాటు క్యాచ్మెంట్ ఏరియాలో మరో 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రస్తుతం నీటితో ఎస్ఆర్ఎస్పి ఆయకట్టుకు డోకా లేదని చెబుతున్న ప్రాజెక్ట్ ఈ చక్రపాణితో మా ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. గత 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా ఈ వరద వస్తుంది. అయితే ఎన్ని క్యూసెక్ల వరద నీరు ప్రాజెక్టులో వచ్చి చేరుతోంది, ప్రాజెక్టు పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ప్రాజెక్టు ఈ చక్రపాణి సార్ అన్నంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఎన్ని వేల క్యూసెక్ల నీరు వరద వచ్చి చేరుతుంది? అంటే మనం గత 2 సీజన్లలో మనకు జూలైలో ముందస్తు వర్షాలు రావడం వల్ల జూలైలోనే మనం గేట్లు ఎత్తే పరిస్థితి ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈసారి మనకు వర్షాభావ పరిస్థితుల వల్ల ఒక నెల రోజులు మనము వెనుకబడి ఉన్నాము. దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు చాలా ఆందోళనలో ఉండి దాని దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు మన గౌరవ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారి ద్వారా రివర్స్ పంపింగ్ను స్టార్ట్ చేయించారు. దాని తర్వాత దేవుని దయ వల్ల కావచ్చు, మన లోకల్ క్యాచ్మెంట్లో వర్షాలు పడడం వల్ల మనకు వరద రావడం మొదలైంది. దాని ద్వారా మనకు ఈ వారం రోజుల్లోనే దగ్గర మనకు 15 టీఎంసీల నీరు వచ్చింది. దీని ద్వారా ఇప్పుడు మాకు ప్రస్తుతము 140-150 వరకు క్యూసెక్లు వస్తున్నది. ఇదే ట్రెండ్ కొనసాగితే మనకు ఒక వారం రోజుల్లోనే మనకు నీడే పరిస్థితి ఉంటుంది.